వీళ్ళందరూ కంప్యూటర్ల మీద ఆధారపడ్డారు కదండి. ఆ కంప్యూటర్ని ఏదో యంత్రంలా భావించకుండా దేవతలా భావించాలి. దేవతలాగా దేవుడికి ఎలాగ మనం గౌరవంతో అర్చన చేస్తామో కంప్యూటర్ను కూడా అలాగే గౌరవంగా వాడాలి. కంప్యూటర్ సిస్టమ్ దగ్గర ఉన్నాము అంటే దాన్ని శుభ్రంగా తుడవాలి, పైన గుడ్డ పెట్టి శుభ్రంగా దులపాలి, తుడవాలి, అక్కడ కూర్చోవాలి, ఆ తెర ఎప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఆ పైన ఇదివరకు ఇంకా పెద్ద పెద్ద ల్యాప్టాప్లు అన్నీ సిస్టమ్ అంతా ఉండేది, ఇప్పుడు ఇంకా చిన్న వచ్చే భాగం. ఏదైనా సరే తుడవాలా వద్దా, శుభ్రంగా చూసుకోవాలా వద్దా, రాత్రి కట్టేసామంటే పూర్తిగా కట్టేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే అది అలా ఉన్నా పర్వాలేదండి అని తెరిచి దాని మీద బొమ్మ వేసి వదిలేస్తారు. అసలు అది ఎందుకు వెలగాలయ్యా, పని ఏంటయ్యా? హార్మనీ నాటకం అవగానే హార్మనీ పెట్టి మూసినట్టు మూసేయలేవా? అది ఏమైనా తెరిచిపెట్టాలి అనవసరంగా, దాన్ని మూసేయకూడదా? ప్లగ్ తీసేయకూడదా? గొడవలేదా? మళ్ళీ నీకు ఎప్పుడైనా చూడాలనిపించింది అనుకో, మళ్ళీ ప్లగ్ పెట్టుకుని అన్నీ చేసుకుని చూడాలి ఇంట్లో ఉంటే. లేదు సిస్టమేనా అంతే, అప్పుడు ఏమవుతుంది బుర్రకి, అవసరమైతే చూస్తాను లేకపోతే లేదు అంతే కదా. ప్రతిది ఏం చేయకుండా రెడీగా ఉందనుకో వెంటనే నొక్కేస్తావు, అవసరమా కదా ఆలోచించవంక, వెంటనే నొక్కేస్తావు. వెంటనే నొక్కేయడం మంచిదే కదంటే ఎవరు చెప్తారు? మన దగ్గరున్న కంప్యూటర్ను మనం దేవుడుగా భావిస్తే, ఆరాధిస్తే అది ఇవాళ మొత్తం ప్రపంచాన్నంతా ఎలా నడిపిస్తుందో మనకు అర్థమవుతుంది. అర్థమైతే దాన్ని జాగ్రత్తగా వినియోగించుకుంటాం, మన జీవితం బాగుండేలా చేసుకుంటాం. అందుకే నేను సరదాకి విద్యార్థుల కోసం కంప్యూటర్ మీద దండకాన్ని రచించా. కనకదుర్గ దండకం ఉన్నప్పుడు కంప్యూటర్ దండకం ఉండకూడదా? ఇక అది మాత్రం దేవుడు కాదా అని. నేను కంప్యూటర్ని సహజంగా కవిని కాబట్టి సూక్ష్మ దృష్టి అనేది ఉంది కాబట్టి ఓసారి చూస్తే కాస్త లోతుగా విషయాన్ని గ్రహించగలిగే శక్తి ఉంది కాబట్టి కంప్యూటర్ మీద దండకం రచించా. అది చదువుతాను, దానివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో మీకు తెలుస్తాయి, ఎలా వాడుకోవాలో కూడా తెలుస్తుంది. దాని పట్ల గౌరవభావం కలిగితే మీ స్మార్ట్ ఫోన్ కూడా కంప్యూటర్ బేస్డే కదండి, అంతా నెట్వర్కే కదా మొత్తం అంతా. దాన్ని కూడా ఎలా పవిత్రంగా దైవంగా భావించి వాడుకోవాలో, దేనికి వాడుకోవచ్చో దేనికి వాడుకోకూడదు ఎలా వాడుకోవాలో తెలుస్తుంది. అది చెప్పుకుందాం మనం. శ్రీమన్ మహాయంత్రరాజ్ఞి త్రిలోకైక పూజ్య త్రినేత్రావిభాజ్య మహేజ్య నిరాజ్య మహాశాస్త్రవేద్య మహాతంత్ర విద్య మహాబుద్ధిసాధ్య అసాధ్య అభేద్య భవత్సృష్టి ఈ సృష్టి రూపము మార్చన్ స్వరూపము దీర్చన్ భవద్వైభవంబున్ భవత్ప్రాభవంబున్ భవల్లీలన్ వర్ణనల్ సేయ నేనెంత నాదైన భాషా పరిజ్ఞానమే సుంత భవత్ప్రాభవంబున్ భవద్వైభవంబున్ భవల్లీలన్ వర్ణనల్ సేయ నేనెంత నాదైన భాషా పరిజ్ఞానమే సుంత విశ్వంబునన్ గల్గు వేవేల భాషల్ లిపుల్లేని భాషల్ విశేషాల భాషల్ వినూత్నంపు భాషల్ మనోజ్ఞంపు భాషల్ మహాశక్తి ఘోషల్ గదా నీవి విశ్వంబునన్ గల్గు వేవేల భాషల్ లిపుల్లేని భాషల్ విశేషాల భాషల్ వినూత్నంపు భాషల్ మనోజ్ఞంపు భాషల్ మహాశక్తి ఘోషల్ గదా నీవి పాస్కల్లు లోటస్సు దీపేసు బేసిక్కు కోబాల్ వరాకిల్లు సి ప్లస్సు ప్లస్ ప్లస్సు ఇత్యాది భాషా ప్రపంచంబు స్వాధీనము నీకు స్వరాజ్యము నీకు పాస్కల్లు లోటస్సు దీపేసు బేసిక్కు కోబాల్ వరాకిల్లు సి ప్లస్సు ప్లస్ ప్లస్సు ఇత్యాది భాషా ప్రపంచంబు స్వాధీనము నీకు స్వరాజ్యము నీకు భాషా మతల్లి ప్రయోగాల తల్లి ప్రభావాల వల్లి స్వరూపాన బుల్లి స్వభావాన మల్లి భాషా మతల్లి ప్రయోగాల తల్లి ప్రభావాల వల్లి స్వరూపాన బుల్లి స్వభావాన మల్లి భవద్వ్యాప్తి నూహింపశక్యంబే భవద్వ్యాప్తి నూహింపశక్యంబే పెండిళ్లలో నీవి పేరంటమున్నీవి కాలేజీలన్నీవి కాటేజీలన్నీవిలే పెద్ద హోటళ్లలో పూట కూటిళ్లలో రైలు టిక్కెట్లలో బస్సు ఇక్కట్లలో ఓడనైన విమానం బునందైన అణ్వాయుధం బందు ఆఫీసు ఫైళ్లందున రోదసి యాత్రలో ద్వాదశి పూజలు ఏ కిరాణం దుకాణంబులోనైనా ఏ జాతకాలు చెప్పు చోటైన ఏ రోగి దేహంబుపైనైనా ఎవ్వాని హస్తంబునందైన ఏ చిన్నదో పెద్దదో లావుదో సన్నదో అయినా నీ రూపమే కానరాదా చెలీ భవద్వ్యాప్తి నూహింపశక్యంబే పెండ్లిళ్లనో నీవే పేరంటమున్నీవే కాలేజీలన్నీవే కాటేజీలన్నీవేలే పెద్ద హోటళ్లలో పూటి కూటిళ్లలో రైలు టిక్కెట్లలో బస్సు ఇక్కట్లలో ఓడనైన విమానం బునందైన అణ్వాయుధం బందు ఆఫీసు ఫైళ్లందున రోదసి యాత్రలో ద్వారసి పూజలో ఏ కిరాణం దుకాణంబులోనైనా ఏ జాతకాలు చెప్పు చోటైన ఏ రోగి దేహంబుపైనైనా ఎవ్వాని హస్తంబునందైన ఏ చిన్నదో పెద్దదో లావుదో సన్నదో అయినా
ఆయన నీ రూపమే కాన రాధాచలి అన్వాది బ్రహ్మాండ యంత్రం వనన్ నీ జగజ్యంత్రమే కాది సర్వం సహా మండలం బందు సర్వంబు నీయందు నిక్షిప్తమయ్యుండగా దారుణి గర్భిణి చారిణి దుర్భిణి కావుమమ్మ మహాదేవి శ్రీదేవి కంప్యూటరమ్మ నమస్తే 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 నమః. కంప్యూటర్ని ఎంతమంది కలిసి కనిపెట్టారో తెలుసా మీకు? కంప్యూటర్ని కనిపెట్టిన వాళ్ళు ముగ్గురు ఉన్నారు. మూడు పేర్లు చెబితే మంచిది, ఒక్కరి పేరు చెప్పినా మంచిదే. లేవండి అమ్మ, లేవండి. చార్లెస్ బాబేజ్. ఇంకా అంత ఆయన మీకు కనిపిస్తున్న ఆధునిక కంప్యూటర్ని రూపొందించినవాడు. ఆయన రూపొందించి కూడా 60-70 ఏళ్ళయింది. అంతకంటే ముందు అలెన్ జ్యూరింగ్ అని ఒక ఆయన ఉన్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు మూలం. అసలు ముగ్గురండి, ముగ్గురు, ఒకరు కాదు. అది అంటే 100 ఏళ్ల క్రితమే విదేశాలలో కంప్యూటర్ కనిపెట్టబడింది ప్రాథమిక దశ. మన దేశానికి స్వాతంత్రం వచ్చే నాటికే అమెరికా దేశంలోనూ లండన్ దేశంలో కంప్యూటర్ ఉంది. అది వ్యాప్తి లేదు, ఉరికే ప్రాథమిక దశ, ఓ చిన్న యంత్రం. అప్పుడు పనిచేయాలంటే చాలా హంగామా. తర్వాత అలెన్ జ్యూరింగ్ దాన్ని ఇంకాస్త చేశాడు. చార్లెస్ బాబేజ్ ఇంకాస్త చేశాడు. కొనార్డ్ జ్యూస్ ఇప్పుడున్న ఆధునిక రూపానికి ఇంకా ఆయన కూడా ప్రయత్నం చేశాడు. అలెన్ జ్యూరింగ్, కొనార్డ్ జ్యూస్, చార్లెస్ బాబేజ్, ముగ్గురి కృషి ఫలితం అంటే తపస్సు ఫలితం అది. ఇవాళ నిజంగా దానివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీరు గమనించండి. మీకు నేను చెప్పక్కర్లేదు ప్రత్యేకించి. ఎక్కడో జరిగిన విశేషాన్ని వెంటనే చూడగలుగుతున్నాం. కానీ మన బుర్రల్ని ఎలా నియంత్రించుకోవాలంటే అది మనకు అవసరమా? ఆ చూడడం నీ చదువుకు సంబంధించింది అయితే తప్పదు. అలాగే నువ్వెక్కడో ఉన్నావు, తప్పిపోయావు, దారి తప్పిపోయావు, నువ్వెక్కడున్నావో మీ ఇంటికి చెప్పాలంటే అది ఉపయోగించుకోవచ్చు. అలాగే మనం రైలు ఎక్కాలి, రైలు అందుతుందో అందదో అందదో అని కంగారు పడుతున్నాం. మనం ఆలస్యంగా బయలుదేరం అనుకోకుండా ఆ రైలు ఎక్కడుందో తెలుసుకోవాలంటే మనం ఉపయోగించుకోవచ్చండి. మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఆ పర్వాలేదండి, ఇంకా తణుకు రాలేదుట, అదేదో ఆకివీళ్ళలోనో భీమవరంలో ఎక్కడో ఉందిట, ఇంకో అరగంట పట్టచ్చు అని మనకు మనసుకు ప్రశాంతంగా ఉండడానికి ఉపయోగించుకోవచ్చు. కానీ ఏమీ పని లేకుండా ఇవాళ మొత్తం స్మార్ట్ ఫోన్ ద్వారా నెట్వర్క్ని ఎలా వాడుతున్నారో ఆలోచించండి. అసలు ఖాళీగా కూర్చుని స్టేషన్లో కూర్చొని రైలు రాకపోతే మనం చేసేది ఏమిటంటే ఈ ఫోన్ తీసి ఇలా ఇలా పైకి రుద్ది కిందకి రుద్ది మొత్తం అన్నీ లాగి అందులో అన్నీ చూడడం. వాడు ఏం చేస్తాడు పొద్దునే గుడ్ మార్నింగ్ అంటాడు పొద్దున. అదేమైనా విశేషమా? కాసేపు ఉన్నాక హ్యావ్ యూ నాట్ సీన్ గుడ్ మార్నింగ్? మళ్ళీ ఇదో కూడా ఇక్కడ ఈ పంపిన గుడ్ మార్నింగే కోడిగుడ్డు మార్నింగ్. అది ఈ కోడిగుడ్డుకు మళ్ళీ కోతిగుడ్డు ఒకటి ఇక్కడ. అంటే మీ వయస్సులో మీరు ఆలోచించాల్సినవి అందరి స్నేహితులతో అన్ని సంబంధాలు ప్రతిరోజు మాట్లాడుకుంటేనే ఉంటాయా లేకపోతే ఉండవా? ప్రతిరోజు మాట్లాడుకోవాలా? ప్రతిరోజు గుడ్ మార్నింగ్ చెప్పుకోవాలా? లేకపోతే నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పావయ్యా, వాడు ఎవడో చూడలేదు, స్పందించలేదు వెంటనే, నువ్వు ఎందుకు చూడలేదు, ఫోన్ చూడవా, నేను రెస్పాండ్ అవ్వద్దా, ఏంటి అది ఏమైనా పెద్ద జాతీయ బాధ్యత, ఏదైనా కాశ్మీర్ దండయాత్ర, అంత ముఖ్యమైన పని అది. అందుకే మీరు ఈ వయస్సులో అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే పెద్ద అయ్యాక ఏదో పిచ్చిగా మారకుండా ఉండాలి అంటే దేనికి ఎక్కువగా స్పందించకూడదు, అత్యవసరమైన వాటికే స్పందించాలి. అసలు ముందు చూడకుండానే డిలీట్ చేసి పారేయాలి. చూడకుండానే 4 రోజుల పాటు నువ్వు అలా చేసామనుకో తర్వాత నీకు ఎవడు పంపడం, ఇంకా వీడు దేనికి స్పందించట్లేదే అని వాడు ఏమంటాడు దశ, ఏదో ఎడ్డి మడ్డి మాలోకం, దేనికి రెస్పాండ్ అవడు అనుకోని నీకేం పర్వాలా, ఎవడు మడ్డో తర్వాత తెలుస్తుంది. దాన్ని వాడుకోవాలి, దానికి యంత్రం దైవంగా భావించాలి. ఎందుకంటే ఇవాళ అది వ్యాపించిన రంగాలు, అందులో ఉన్న భాషలు ఎన్ని ఉన్నాయండి? పాస్కల్లు, లోటస్సు, దీబేసు, బేసిక్, కోబాల్, వరాకిల్, C++, సొలిత్యాదు. నేను ఈ దండకం 2001లో రచించా, 17 ఏళ్ళు అయింది ఈ దండకం రచించి. ఈలోపు కొత్త భాషలు వచ్చాయి, ఇంకా నేను చెప్పినవి కాకుండా పాస్కల్లు, లోటస్సు, దీబేసు, బేసిక్, కోబాల్, వరాకిల్లు, C++, వీటన్నిటికంటే ఇప్పుడు జావా వచ్చింది. ఇంకా కొత్త భాషలు ఉన్నాయి, ఇంకా వస్తాయి. ఎందుకంటే సూక్ష్మ విధానాలు కనిపెడుతున్న కొద్దీ కొత్త భాషలు వస్తాయి. నువ్వు ఎప్పటికప్పుడు కొత్తగా డెవలప్ అవ్వాలా వద్దా? సరిగ్గా మీరు దేవుడు ఎలాంటి వాడో మీరు గమనించండి. మా చిన్నతనంలో దేవుణ్ణి ఆరాధించిన విధానం వేరు, ఇప్పుడు ఆరాధిస్తున్న విధానం వేరు. ఇంతంత పెద్ద విగ్రహాలు మా చిన్నతనంలో తెలియండి. మేము అన్ని మట్టి బొమ్మలే చేసేవాళ్ళం. అది కూడా మట్టి మీద ముద్ర బల్లా అని ఉంటుంది, ధాన్యం రాసులకు ముద్ర వేస్తారు, రైతులకు బాగా తెలుసు, దాంతో ఓ ముద్ర ఇచ్చేవారు, అదే పెట్టుకునేవాళ్ళం. ఇవాళ మరి వినాయకుడిని చూస్తే అసలు మా చిన్నతనానికి ఎప్పటికీ పోలికే లేదు. ఇంత పెద్ద వినాయకుడు, అంత పెద్ద లడ్డు, అంత పెద్ద పందిరి, అంత పెద్ద ఊరేగింపు, నానో కూడా ఒక వినాయకుడు పందులేనమో, కెవ్వు కేక పాటలు. వినాయకుడికి ఈ కేక్కి సంబంధం ఏంటి?
వినాయకుడు పందిరిలో రికార్డింగ్ డ్యాన్సా, సినిమా పాటల డ్యాన్సా? వినాయకుడు వినాయక చవితి నవరాత్రులు ఆధ్యాత్మిక ప్రసంగం, హరికథ, ఒక నాటకం, పర్వాలేదండి. అమ్మాయే చూసింది అరనవ్వే నవ్వింది మత్తప్పి కుర్రాళ్ళు మంచాన పడ్డారు. ఎవడు వినాయకుడు పడ్డాడా? ఈ పాట వినాయకుడు పందిరులు ఏంటండి? ఎంత దరిద్రంగా ఉంది పరిస్థితి. దేవీ నవరాత్రులు, వినాయక నవరాత్రులు, క్రిస్మస్, లేదా మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు జరిగినప్పుడు ఇవా పాటలు. ఆ మహానుభావుల్ని మనం గౌరవించాల్సిన విధానం అదే. కానీ ఎందుకు వేస్తారు? అలా వెయ్యిపోతే కుర్రాళ్ళు రారండి. అంటే కుర్రాళ్ళు రావడం నీకు ముఖ్యం, వాళ్ళు చెడిపోతున్నారనే విషయం నీకు తెలియట్లా. కుర్రాళ్ళు రావడం నీకు ముఖ్యం, ఎందుకంటే పెద్ద ఎక్కువ మంది వచ్చారు, మేము పెద్ద పందిరి వేసాం, బ్రహ్మాండంగా నడిపాం అని చెప్పుకోవాలంతే. వినాయకుడు అక్కర్లేదు, భక్తి అక్కర్లేదు. అలా మార్పులు వచ్చినట్టే ప్రతి దాంట్లోనూ వస్తాయండి. ఇవాళ ఎన్ని భాషలు వచ్చాయి, పైగా ఇంత కంప్యూటర్ సైజు మీరు గమనించండి. సిస్టమ్ పెద్ద సిస్టమ్ అది. ఇదివరకు కంప్యూటర్కి వాడాలంటే ఒక గది ఉండాలి ప్రత్యేకంగా, ఒక 10 ఏళ్ల క్రితం వరకు ఒక గది ఉండాలి, అది ఏసీ రూమ్ అయి ఉండాలి. దానికి ఒక పెద్ద నున్నటి బల్లలో, దానికి 2 పెద్ద స్పీకర్లు గొట్టాలలాగా, అటు చెవులు వినాయకుడు చెవుల్లాగే ఉంటాయి, అవి కూడా 2 డబ్బాలు. దీనికి ఒక పెద్ద సిస్టమ్, దాని ముందు కింద సొరుగు అరా డెస్క్, అది దీడిగానే పెద్ద కీబోర్డు, ఇంత హడావిడి. ఇవాళ మొత్తం కంప్యూటర్ అంతా నీ చేతిలోకి వచ్చేసింది గూగుల్ ఎర్త్ కారణంగా. నువ్వు గూగుల్ ఎర్త్లోకి వెళ్ళి నొక్కు నొక్కేమంటే నా జీవిత చరిత్ర సహా మొత్తం అని అందులో వచ్చేస్తాయి. నా జీవితం కూడా వికీపీడియాలోకి వెళ్ళినా, లేదా వెబ్సైట్లోకి వెళ్ళినా, గరికపాటి నరసింహరావు నువ్వు కొట్టు, ఇంకా వికీపీడియా కూడా ఏవో అబద్ధాలు చెబుతాడు. గరికపాటి నరసింహరావు అనుకుంటు నా వెబ్సైట్లు వస్తాయి, అందులోకి వెళ్ళి నొక్కు నొక్కేమంటే నా బతుకంతా బట్టపోయిదే. నువ్వు చెప్పక్కర్లేదు అవన్నీ. నిన్న నేను విన్న ఆశ్చర్యకరం ఏంటంటే, మా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన నాకంటే పెద్దవాడు, ఆయనకి 70 ఏళ్ళు, నాకు 60 ఏళ్ళు, ఆయన పెద్ద. ఆయన నిన్న నాకు ఫోన్ చేసి, నిన్న సెప్టెంబర్ 14 కదా, నాకు ఫోన్ చేసి, ఏమంటే నరసింహరావు గారు ఇవాళ మీ పుట్టినరోజు కదా, శుభాకాంక్షలు అన్నాడు ఆయన నిన్న. నేను వాస్తవంగా నేను 14th అనేది నేను జరుపుకోను. ఇంగ్లీషు తేదీల ప్రకారం మేము పుట్టినరోజులు జరుపుకోము మా ఇంట్లో, తెలుగు తిథుల ప్రకారం జరుపుకుంటాం. ఆ ప్రకారం భాద్రపద శుద్ధ పాఠ్యమి, వినాయక చవితి ముందు పాఠ్యమి, అది సెప్టెంబర్ 10 వెళ్ళిపోయింది. నాకు నిన్న ఆయన ఫోన్ చేస్తే ఆశ్చర్యమై, ఇవాళ ఫోన్ చేస్తున్నారు ఏమిటండి మీరు, నేను డేట్స్ ప్రకారం జరుపుకోను కదా అంటే, ఆయన ఏమన్నాడో తెలుసా, ఇవాళ కూడా నాకు గుర్తు లేదండి, మా మనవడు చెప్పాడు మీ పుట్టినరోజున అన్నాడు. ఆ మనవడు వయస్సు 12 ఏళ్ళు అమ్మా, 12 ఏళ్ళు. వాళ్ళ మనవడు ఆయనకి చెప్పడం ఏంటండి, నా పుట్టినరోజున తాత మన ఇంటికి అస్తమానం వస్తారు కదా గురువు గారు, ఇవాళ ఆయన పుట్టినరోజు నీకు తెలుసా అన్నట్ట. ఈయన ఆశ్చర్యపోయాడు, అవునరా అంటే నేను నెట్లో చూశాను, నెట్లో చూసాడు నా పుట్టినరోజు. వాడు 12 ఏళ్ళు, వాడు ఏదో నెట్ సెర్చ్ చేస్తున్నాడు, అక్కడ ఎవరో పెట్టారు ఒక వాట్సాప్ మెసేజ్, టుడే ఈజ్ గరికపాటి ఈజ్ బర్త్డే అని. వాడు చూశాడు, ఓ గరికపాటి వారు మా తాతకు ఫ్రెండ్ కదా అనుకున్నాడు, ఆ తాతకు చెప్పాడు వాటిని. వీడు చెప్పడం వల్ల ఆ తాతకు తెలిసింది, ఇంతవరకు ఆ తాత నాకు పుట్టినరోజు చెప్పాలని నేను అనుకోలేదు, నేను ఆయన చెప్పాలని ఆయన అనుకోవాలి, దాన్ని పెద్దగా పట్టించుకోవాలి. కానీ కుర్రాడికి తెలిసిందే లేదా, ఇవాళ అంత పరిజ్ఞానం ఉందండి. అది సూక్ష్మ రూపంలో ఉండి అఖండమైన పరిజ్ఞానాన్ని మనకు అందిస్తుంది. కానీ దాన్ని ఇవాళ ఎంత వ్యాపించింది, అది పెళ్ళిళ్లలో నీవే, పేరెంటము నీవే. ఇవాళ రేపు పొద్దున పెళ్లి సంబంధాలు చూడాలంటే ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా, వారు పెళ్లి కొడుకు వాడు రికార్డు అంతా అందులో పెడతాడు, వెంటనే అమ్మాయిలు కూడా పెడతారు. అమ్మాయిలు చాలా గొప్పవాళ్ళు, అబ్బాయిలు గ్రహించుకోండి, వెనకాల కూర్చోవడం కాదు. ఏం పెడుతున్నారో తెలుసా, న్యూక్లియర్ ఫ్యామిలీ. అంటే ఏంటి, అత్తగారు బతుకుండొద్దు, మావగారు బతుకుండొద్దు, నువ్వు నేనే, తర్వాత కూడా నువ్వు నేను, ఎంతకాలం ఉంటామో తెలియదు, నీ దారి నీదే, నా దారి నాదే. ఇదండి పెడుతున్నది న్యూక్లియర్. న్యూక్లియర్ అంటే ఆటం బాంబు పేలినట్టే వంటకు ఒంటరి కుటుంబం, ఎవరు ఉండద్దు నీకు, నేను మనద్దరమే. ఎందుకంటే మొత్తం డబ్బులన్నీ వీళ్ళిద్దరు సంపాదించింది, వీళ్ళే ఖర్చు పెట్టుకోవాలి. ఇటు ముసలాళ్ళు అక్కర్లేదు, అటు ముసలాళ్ళు అక్కర్లేదు. ఇంకా విచిత్రంగా పెట్టింది ఒక అమ్మాయి పెళ్లి కొడుకు, ఏంటో తెలుసా, మీ ఇంట్లో పాత సామాన్లు ఉన్నాయా అని పెట్టిందండి నెట్లో. పాత సామాన్లు అంటే వేస్ట్ ఉంటాయి కదా అవి. పాపం ఈ పెళ్లి కొడుకు నా శిష్యుడు, వాడు వాడు ఎంఎస్సీ చదువుకుని అమెరికాలో ఉన్నాడు. వాడేం చెప్పేట, పాత సామాన్లు ఎందుకు ఉంటాయి, మా నాన్నగారు ఎప్పుడైనా పాత సామాన్లు ఉంటే బయట బారేస్తారంటే వెర్రి మనిషి, మీ నాన్నే పాత సామాన్ అంటే అర్థం అని చెప్పిందండి. అది సంగతి. అమ్మాయి ఉద్దేశం అలా ఉంది, పాత సామాన్ అంటే అమ్మా నాన్న ముసలాళ్ళు అయిపోయారు కదా, వేస్ట్ బ్యాస్కెట్ తీసాయి. ఇదండి ప్రమాదకరమైన ప్రపంచం ఇవాళ తయారవుతుంది. మీ ముందు మీరు ఎదుర్కోబోయే ప్రపంచం ఇది. అమ్మాయిలు కాదు, అబ్బాయిలు కాదు, అందరూ ఇలాగే ఉన్నారు. నా బతుకు నాది, నా ఇష్టం, నేను నా పిల్లం ఎక్కడో తిరుగుతాం, తల్లిదండ్రులు ఏమైతే నాకే, వాళ్ళు కావాలంటే ఎల్ఐసి కడతా, మెడికల్ పాలసీ కడతా, వృద్ధాశ్రమంలో బారేస్తా, నెలకో 10,000 ఇస్తా, బతకమను అంతే. రేపొద్దున మీకు మీ పిల్లలు అంతే చేస్తారు. ఈ విలువలు మొత్తం నాశనం అవ్వడానికి ఒక యంత్రం కారణమవుతుంటే, అదే యంత్రాన్ని విలువల కోసం వాడుకొచ్చండి. మనం పెళ్ళిళ్ళలో వాడుతున్నాం, కాలేజీలో వాడుతున్నాం, కాటేజీలో వాడుతున్నాం, ఎక్కడ పడితే అక్కడ వాడుతున్నామో లేదా. ఇవాళ పూజలు మీరు పురోహితులను గమనించండి, పురోహితులు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అంటే సత్యనారాయణ వ్రతం.
ఆన్లైన్లో ఆయన పేరు కొట్టేసిన ఉంటే బుక్ చేసుకుంటే ఆయన ఆన్లైన్లోనే అవకాశం ఇస్తాడు, ఇంటికి వచ్చి చేయిస్తాడు. నువ్వు పేమెంట్ కూడా ఆన్లైన్లో చేసేయచ్చు. ఇవాళ నీకు ఏదో టీవీలో ఒక వస్తువు చూసో, ఆన్లైన్ బుకింగ్ అని నెంబర్ వస్తుంది, వెంటనే కొట్టో. అమెజాన్ కొరియర్ 24 గంటలు ఇంటికి వచ్చేస్తుంది, ఇంత పెద్ద డబ్బా. దాంతోపాటు బిల్లు వస్తుంది, అది వేరే విషయం అనుకో. వచ్చేస్తుంది వెంటనే, అన్నీ వచ్చేసేది. ఈ వ్యవస్థ వల్ల ఏమైంది అంటే దాన్ని దైవంగా భావించకపోవడం వల్ల దుర్వినియోగం గురవడం అంటే ఏంటో తెలుసా? నువ్వు టీవీలో ఒక వస్తువు చూసావు, వెంటనే నీకు కొనాలనిపించింది, రెడీగా ఉండడం వల్ల నువ్వేం చేసావు, నీ ఫోన్ తీసుకుని నొక్కు నొక్కావు, అది ఇంటికి వచ్చేసింది, అంతేనా? అదే రెడీగా లేకపోతే ఏం చేస్తావు? అంత అవసరమా? అది అవసరమా? అంత డబ్బు మన దగ్గర ఉందా? కొనకపోతే ఏమైనా నష్టమా అని అడుగుతావు, ఇంట్లో అడుగుతావు. పెద్దవాళ్ళు చెబుతారు అవసరమో కాదో చెబుతారు, మానేస్తావు. అన్నీ అందుబాటులో ఉండడం వల్ల ఏమైంది? అన్నీ అవసరమే అనిపిస్తూ ఉంటాయండి మరి. మన మనస్తత్వం అటువంటిది. అందుకని దాన్ని మార్చుకోవాలి ముందు. మనం కాలేజీల్లో ఉన్నా, కాటేజీల్లో ఉన్నా, జాతకాలు చెప్పే చోటు ఉన్నా, రోగి దగ్గర ఉన్నా, ఆసుపత్రిలో చాలా అవసరం అండి. మెడికల్ రికార్డ్ అంతా ఉంటుంది, వెంటనే అందులో అంతా ఉంటుంది ఖచ్చితంగా. నువ్వు వీళ్ళ కాగితాల్లో జాగ్రత్త చేసుకోవాల్సిన పనేం లేదు, కంప్యూటర్లో మొత్తం ఉంటుంది. ఒక నొక్కు నొక్కు ఆటం బాంబులు కూడా రిమోట్ బాంబులు కనిపెట్టి వాడెక్కడో ఇరాక్లోనో ఇరాన్లోనో ఉండి కొండకుహలో ఉండి ఓ నొక్కు నొక్కుతాడు, ఆ బాంబు మన ఇంట్లో పేలుతుంది, ఇక్కడ మన వినాయక చవితి పందిరిలో పేలుతుంది. అటువంటి టెక్నాలజీ రాబోతుంది. ఇది ప్రమాదమా ప్రమోదమా ఉపయోగించుకోవడాన్ని బట్టి ఉంటుంది. అందుకని మీ దగ్గరున్న స్మార్ట్ ఫోన్ ఇవాళ ఒక 20 మంది తప్పితే మిగిలిన వాళ్ళందరూ వాడుతున్నామని చెప్పారు కాబట్టి మీ అవసరాలకు మీరు వాడుకోవచ్చు. అది అత్యవసరమా కాదా అని చెప్పడానికి నేను సరిపోను. నేను మీ వయసులో ఉండి నేను చదవడంలో అది మీ తల్లిదండ్రులు మీరు చూసుకోవాలి. కానీ అంతిమంగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే దాన్ని ఒక దైవంగా భావిస్తే వినాయక నవరాత్రులు వినాయక 9 రోజులు మాత్రమే వినాయకుడికి దండం పెట్టుకుంటాం చేసుకుంటాం. రోజు వినాయకుడికి దండం పెట్టుకుంటే కానీ కథలను అనుకోం కదా, ఇంకేదో చూసుకుంటాం, ఇంకో దేవుడు పెట్టుకుంటాం, అంతే కదా? కంప్యూటర్ను దైవంగా భావించినప్పుడు వినాయక నవరాత్రులు ఎంత భక్తిగా గౌరవంగా జరుపుకుంటామో, గూగుల్ ఎర్త్తోనూ స్మార్ట్ ఫోన్తోనూ కంప్యూటర్తోనూ నెట్వర్క్తోనూ నడిపించే వ్యవహారాలు కూడా అంత గౌరవంగా అంత బాధ్యతగానే నడవాలి. అలా నడిస్తే నిజంగానే మీకు ఈ వయస్సులో దాన్ని ఉపయోగించుకోగలిగితే చాలా ఉపయోగిస్తుంది. మీకు ఏ సమాచారం కడిగినా ఇవాళ ఎవరిని అడగక్కర్లా. డిక్షనరీలో ఒక పదానికి మీనింగ్ కావాలి, ఇంగ్లీష్ మాస్టర్ని కానీ నన్ను కానీ నువ్వు అడగక్కర్లేదు, వెంటనే అందులోకి వెళ్ళిపోవచ్చు, నువ్వు చూసుకోవచ్చు అభ్యంతరం వెళ్ళా. అలాంటి ఉపయోగాలకు మనం చేసుకోవాలి. ఎక్కడైతే తప్పు ప్రయోజనంగా వినియోగించబడుతుందో, జీవితానికి ఇబ్బంది అవుతుందో అక్కడ మానేయాలి వెంటనే. అది మనం గ్రహించుకుని వినియోగించగలిగితే బాగుంటుంది. అందుకే నేను మళ్ళీ మొదలుపెడుతున్నా, ప్రబోధ వినయ వివ జ్ఞానం ఉంటే సరిపోలేదు, వినయం ఉండాలంటే అప్లికేషన్ టు యువర్ ఓన్ లైఫ్, నీ జీవితానికి అన్వయించుకోవడం, కంప్యూటర్ని ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ వాడాలి, ఎక్కడ వాడకూడదు అని తెలుసుకోవాలి. నా చేతిలో సెల్ ఫోన్ ఉంది కానీ ఇప్పుడు నేను మాట్లాడుతుంటే కట్టేశానే లేదా? పూర్తిగా కట్టేశా. మళ్ళీ సైలెంట్ గీలెంట్ కుదరదు, ఇంకా కట్టేశాం. సైలెంట్ చేస్తే ఏం చేస్తాడో తెలుసా? ఎవడో మా ఫ్రెండ్ ఉంటాడు నా ప్రాణానికి, వాడు చేస్తాడు, నేను చేశాను నువ్వు మళ్ళీ చేయిద్దా అంటాడు, నేను చేయను వాడికి, నాకు అది నియమం, మళ్ళీ వాడు చేసుకోవాల్సిందే అంతే. వాడు అవసరం వాడు చేసుకున్నాడు మళ్ళీ చేసుకుంటాడు. అంత ఫోన్ చేయనంత మాత్రాన్ని తెగిపోయే ఫ్రెండ్షిప్ ఏదైనా ఉంటే తెగిపోనే, అది ఫ్రెండ్షిప్పే కాదు అది. అటువంటివన్నీ మనసులో పెట్టుకుంటే వ్యవహారాలు నడవండి. మన పని మనకు ఖచ్చితంగా నడవాలంటే ఖచ్చితంగా ఉండాల్సిందే అంతే. అలాంటి అలవాటు మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ల విషయంలో కూడా మీరు ఉండండి. అంతేగాని క్లాసులో కూడా దాన్ని పెట్టుకుని, ఆటల్లో కూడా దాన్ని పెట్టుకుని, బయటికి వెళ్ళినా కూడా దాన్ని పెట్టుకుని, నిమిష నిమిషానికి చూసుకుంటూ ఉంటే మొత్తం చదువు చెడిపోదండి. అది ఒక్కటి చాలు మనుషులను జరగొట్టడానికి. అలాగే నేను చెప్పినటువంటి మత్తు మందులు, మద్యపానాలు, సిగరెట్లు, ముఖ్యంగా క్రికెట్ పందాలు ఒకటి బాగా వ్యాపించాయి. ఈ ఐపీఎల్ వచ్చిన తర్వాత బాగా శుభ్రంగా ఆన్లైన్లో అవకాశం ఉంది కాబట్టి కట్టేస్తున్నారు పిల్లలు. తల్లిదండ్రులు కూడా పిల్లలకి గొడవ పెట్టుకోకుండా ఉండాలని పిల్లలకి డబ్బులు ఇస్తున్నారు బాగా. 10వ తరగతి అమ్మాయి చేతిలో 50,000 ఉండడం నేను ఈ మధ్య శ్రీకాకుళంలో చూశానమ్మ. 50,000 నేను హెర్ హ్యాండ్ బ్యాగ్. అసలు 10వ తరగతి అమ్మాయికి హ్యాండ్ బ్యాగ్ అవసరమా? ఆవిడకు పర్సు కమ్మ హ్యాండ్ బ్యాగ్ వేసుకుని స్కూల్కి వెళ్ళిందండి. అమ్మాయి పర్సులో 50,000 ఉన్నాయమ్మ, 50,000 హార్డ్ క్యాష్. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు పెద్ద కంపెనీ మేనేజర్లు ఇచ్చేశారు అలాగా. అమ్మాయి దెబ్బతింటుందని వేరే చెప్పక్కర్లేదు. ఇంకా 50,000 చేతిలో ఉన్నాయండి 14 ఏళ్ళ అమ్మాయికి. మంచిగా ఎందుకు ఆలోచిస్తుందమ్మా? మీరు ఎవరన్నా ఆలోచించండి, ఎందుకు ఆలోచిస్తారు మంచిగా? 50,000 వినియోగం నీకు తెలుసా? 50,000 నాకు ఇవాళ సంపాదించడం పెద్ద సమస్య కాదు 60 ఏళ్ళకి. కానీ నేను ఈ ప్రసంగాలు అవధానాలు మొదలుపెట్టిన కొత్తలో నా ప్రసంగానికి 500 ఇచ్చేవారమ్మా. 500 50,000 కావాలంటే ఎన్ని ప్రసంగాలు చేయాలి నేను? 100 ప్రసంగాలు చేయాలి. 100 ప్రసంగాలు చేస్తే కానీ రాని 50,000 ఇవాళ చేతిలో ఉంటున్నాయండి 14 ఏళ్ల పిల్లకి. అది ఆవిడ సంపాదన కాదు, వాళ్ళ నాన్న సంపాదన, వాళ్ళ అమ్మ సంపాదన. అంత డబ్బు చేతిలో ఉన్నాక పిల్లడు చెడిపోకపోతే బాగుపడతాడా?
తల్లిదండ్రుల బాధ కూడా మనమే అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎందుకు కాస్త ప్రేమగా గారాభంగా మాట్లాడతారంటే, ఇద్దరు పిల్లల మించి ఎవరికైనా ఉన్నారండి ఈవేళ? ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగ పిల్లలు, లేకపోతే మగ ఆడ, ఇద్దరే కదా. ఎందుకు వచ్చింది ఒక్క పిల్ల, ఒక్క పిల్లాడు? వాళ్ళని బాధపడితే మనకేమొస్తుంది? వాళ్ళు అడిగిందల్లా ఇచ్చేద్దామని ప్రేమతో ఇస్తున్నారండి వాళ్ళు. ఆ ప్రేమను మనం దుర్వినియోగం చేసుకోకూడదు. అందుకే నేను కంప్యూటర్ని దైవంగా భావిస్తూ దండకాన్ని చెప్పా.